రానున్న పార్లమెంట్ ఫలితాల్లో బీజేపీ మొదటి స్థానంలో ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రెండో స్థానం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడతాయని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయని, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థికి గ్రామాల్లో కూడా మంచి సానుకూల వాతావరణం ఉందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కనీస నైతిక విలువలు లేవని, ఈ రెండు పార్టీల కారణంగా రాజకీయ ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఫలితాలు జూన్ 4వ తేదీన మనం చూడబోతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తెలంగాణ యావత్తు ప్రజానీకం సానుకూలంగా స్పందించింది. మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగా డబుల్ డిజిట్ సీట్స్లలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విజయ కేతనం ఎగరవేస్తుందని మేము మొదటి నుంచి విశ్వాసంతో ఉన్నాం. ఇప్పుడు కూడా అదే విశ్వాసంతో ఉన్నాం. రెండో స్థానం కోసము బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అనే పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుంది. దేశంలో మరోసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలని తెలంగాణ సమాజం అంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అదేవిధంగా ఇటీవల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించడం జరిగింది. మా ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా పెద్ద ఎత్తున మా సీట్లు కానీ ఓట్లు కానీ గణనీయంగా ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో మనం చూడబోతూ ఉన్నాము. తెలంగాణ ప్రజలు ఆ రకంగా బీజేపీని ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు 27వ తేదీన ఉన్న విషయం అందరికీ తెలుసు. ఈ ఎన్నికలు ఉప ఎన్నికలు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మరి అనేక సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో విద్యార్థి నాయకుడుగా మరి పూర్తి సమయం ఇచ్చి పనిచేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేసినటువంటి వ్యక్తి, ఆ తర్వాత భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, ఈరోజు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అనేక ఉన్నత చదువులు చదివిన తర్వాత కూడా ఒక సిద్ధాంతం కోసము నమ్ముకున్నటువంటి పార్టీ కోసము పనిచేస్తున్నటువంటి కార్యకర్త. ఆయన గత ఇదే 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఉప ఎన్నిక కాబట్టి మా పార్టీ మళ్ళీ వారినే అభ్యర్థిగా రంగంలోకి దింపడం జరిగింది. మంచి సానుకూలత అన్ని గ్రామాలలో, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాలలో మాకు అనిపిస్తూ ఉంది.